దేవునికి వందనాలు, ఆజ్ఞాపరికి వందనాలు, సంపద జనానికి వందనాలు. నాకు మోకాలికి క్యాన్సర్ గట్ట అయింది. అయితే డాక్టర్లు ఫస్ట్ కాలు తీసేస్తే 10 సంవత్సరాల వరకు బతుకుతామమ్మా, కాలుంటే 10 సంవత్సరాలు కూడా బతుకుతాయి అనేసి అన్నారు. అయితే కాలు పోతే ఎట్లా, నా పిల్లలు పరిస్థితి నేను ఎట్లా అని చాలా బాధపడ్డా. బాధపడ్డా హాస్టల్లో హాస్టల్ ఏం చెప్పారు, ఏం కాదు తల్లి పోతే పోయింది కానీ పిల్లలతో ఉంటారు మీకు చాలా చెప్పారు. అయితే అదే సరే హాస్పిటల్కి వెళ్ళాం, ట్రీట్మెంట్ చూసుకున్నాం. ఆపరేషన్కి వెళ్ళే ముందు కూడా మాస్టర్ గారు ఫోన్ చేశారు, ఏం కాదు తల్లి దేవుని గుర్తు పెట్టుకుంటూ వెళ్ళు అని. అట్లా ఆపరేషన్ అయినా అట్లా చనిపోయి బయటకు వస్తున్నారు, నాకు భయం అనిపించింది. తర్వాత మళ్ళీ నాకు దేవుడు నాకు ఎందుకు భయం అన్నట్టుగా ధైర్యంగా వెళ్ళాం లోపలికి. 2 గంటలకు వెళ్తే 5 గంటలకు బయటకు తీసుకొచ్చారు. ఆపరేషన్ చేసాము, కాలేసేస్తున్నారు, నువ్వు భయపడకమ్మా ధైర్యం అంటే ఏం కాదండి దేవుడు ఉండడు నాకు అనేసి నా మనసులోనే నీ పాటలు పాడుకుంటా ప్రేయర్ చేసుకుంటూనే ఉన్నా. తర్వాత కాల్ తీసేసారమ్మని ఇదని చెప్పారు ఆయన. ఏడవకుండానే బయటకు వచ్చా. తర్వాత కొంచెం నొప్పి అనిపించింది, తర్వాత అలవాటు అయిపోయింది నాకు. కానీ జైపూర్ లైక్ తెచ్చుకున్నా, కొంచెం లోపల పచ్చికమారడం వల్ల పెట్టుకోలేకపోయినా. తర్వాత నా కోసం ప్రార్థన చేసిన సంఘం కృతజ్ఞతలు చెప్తున్నా, ఫాస్ట్గా ఫాస్ట్ అమ్మ కూడా చెప్తున్నా. అలాగే 3 నెలల నుంచి అట్లే ఓవర్ బ్లీడింగ్ బాగా అవుతుంది. ఇక్కడ చర్చికి వచ్చి ఫాస్ట్ గారు చెప్పి ఫాస్ట్ అమ్మని చెప్పి ప్రేయర్ చేయించుకున్నా. దేవుడు నాకు స్వస్థతించిండు. దేవుడు నా నేను చాలా రుణపడున్నాను దేవుడికి. నన్ను నా బిడ్డని నా భర్తని అందరినీ క్షేమంగా ఉంచినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పిస్తున్నా. ఈ సాక్ష్యం గొప్ప సాక్ష్యం నాకు ఇది. నా జీవితంలో కాలుపోయినా నన్ను దేవుడు బతికించి నన్ను నడిపిస్తాను. నా పిల్లలను చూసుకునే ధైర్యం నాకు ఇచ్చిండు దేవుడు. దేవుడిని ఇప్పుడు నేను చనిపోయే వరకు దేవుడిని మర్చిపోలేను. ఈ సాక్ష్యం దేవుడు దేవుడు.